రాజకీయ పరంగా ఎప్పుడు గరం గరంగా ఉండే గన్నవరం నియోజకవర్గంలో మరోసారి బయటపడ్డ వర్గపోరు. ఈ రోజు బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ నుండి జగన్ మోహన్ రెడ్డిని కలవాలని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాదయాత్రగా బయలుదేరారు. దుట్ట రామచంద్రరావు యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా గతంలో విజయసాయి రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చినా ఎటువంటి ఉపయోగం లేదని, మరలా ఈ రోజు పాదయాత్రతో తాడేపల్లికి బయలుదేరి సీఎం ను కలవాలని, నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల గురించి వివరించాలని బయలుదేరారు. హనుమాన్ జంక్షన్ లో శాంతి భద్రతల విఘాటం కలుగుతుందని, పాదయాత్రతో వెళ్లడానికి అనుమతి లేదని వారిని అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు. అధికార పార్టీలో ఉండి మేము సీఎం జగన్ అన్నని కలవడానికి కూడా అనుమతి లేదా అంటూ యార్లగడ్డ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకోవడం కోసం ఒక ర్యాలీగా బయలుదేరి వెళ్దామని కార్యక్రమం పెట్టుకున్నాం. అంతేగాని వేరే ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో కూడా కార్యక్రమం పెట్టుకోలేదు. అందరూ కూడా వేరే ఉద్దేశంతో ఏదో పెట్టుకున్నామని అనే అపోహలు పడుతున్నారు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి మాత్రమే మేము ఈ ఉద్యమం కింద వెళ్తూ నియోజకవర్గంలో అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి వెళ్ళడానికి సిద్ధమయ్యాం. మరి సిద్ధమైన సమయంలో పోలీసు వారు వచ్చి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటూ ర్యాలీకి వెళ్ళడానికి వీల్లేదంటూ ఎక్కడికక్కడ అందరినీ కూడా, ప్రతి గ్రామంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు అందరినీ కూడా నిర్బంధించడం జరిగింది. మరి ఈ యొక్క నిర్బంధాలకు కారణం కేవలం టీడీపీ ఎమ్మెల్యే ఒలపనేని వంశీమోహన్ అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే టీడీపీ నుంచి వచ్చి వైసీపీ కార్యకర్తల మీద ఈ విధమైనటువంటి దాడులు చేస్తూ, మరి వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్లు తీసేస్తూ ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు, ఆయన అనుచరులకు మాత్రమే చేసుకుంటున్నాడు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరుస్తామని చెప్పి మేము అందరం కూడా ఐకమత్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గన్నవరం నియోజకవర్గంలో బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. పోలీసు వ్యవస్థకు మేము ఎదురు చెప్పకూడదు కాబట్టి, ఎందుకంటే మా నాయకుడు మాకు నేర్పినది పోలీసు వ్యవస్థను ఎదుర్కొని వెళ్ళమని మా నాయకుడు మాకు నేర్పలేదు కాబట్టి, మా నాయకుడికి గౌరవిస్తూ పోలీసు వారికి గౌరవించుకుంటూ మేము పోలీసు వారి చెప్తున్నటువంటి మాటలకు మేము ఆగి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉండటం జరిగింది.